అండి, అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ కొత్త సార్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను మైదిపూర్ సంత రావడం జరిగిందండి. ఈ సంత ప్రతి శనివారం కూడా జరుగుతుంది. అడ్రస్ వచ్చి కడప జిల్లా మైదిపూర్ మండలం మైదిపూర్ టౌన్ లోనే జరుగుతుంది. నంద్యాల రోడ్ల సంత ఇది ప్రతి శనివారం కూడా. ఈ వారం రేట్లు ఏ విధంగా చూద్దాం మనం లోపలికి పోయి. కట్ట గొర్రెలు ఉన్నాయి, ఎంత ఉన్నాయి, సిద్ధం ఉన్నాయో పోయినాయో. అయ్యి పిల్లలు బాగున్నాయి. ఏనా ఎంత అయిపోయా గొర్రెలు? 34,000. ఎన్ని గొర్రెలు, ఎన్ని పిల్లలు? 26 పిల్లలు, 34. నాకు కొన్ని సూటియా ఒకటి ఉన్నాయి. 10 సూటి ఉన్నాయా? 34,000. 34,000 చెప్తాను జత. అయ్యి సూర్య టైంలో తగ్గించుకుంటాడు, అదే రేట్ వచ్చే ఉండదు. ఎన్ని తల్లి ఉంటాయన? 3-4 ఈతలు అటు ఉంటాయంట. అడుగుతారా? అడుగుతా. ఎంత కడుతారు? 32 అట్లా అడుగుతారా? అవును, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంలో 26,000. గొర్రెలు వచ్చేసి 34,000 చెప్పినట్ట, కానీ వాడు 30,000 అమ్మేశాడు. ఆదాయం ఎక్కువ అడుగుతానని 30,000 అమ్మినాడని, వీళ్ళు ఎక్కువ ఆదాయం వచ్చింది మళ్ళీ ఇప్పుడు నేను ఇవ్వనని అడ్డ జరుపుకున్నాడు. బాగున్నాయి గొర్రెలు, 30,000 అమ్మేశాడు అండి జత. ఇప్పుడు అయిపో మళ్ళీ నేను ఇయ్యను అని అడ్డ జరుపుకున్నాడు. అట్ట పిల్లలు ఉండే అడుగుదాం. ఎంత చెప్తావయ్యా? 14.5 చెప్తా. ఎన్ని పిల్లలు? 25 పిల్లలు ఉన్నాయట. ఎంత ఉంటుంది వయసు? వయసు ఎంత ఉంటుంది? వయసు ఎంత ఉంటుంది? 4 నెలల పిల్లలు. 14,000 చెప్తున్నాడు. మిక్సీ నెల తగ్గించుకుంటాడు. మైదిపూర్ సంత ఇది ప్రతి శనివారం కూడా జరుగుతాయండి. చిన్నపిల్లలు, పెద్ద పొట్టలు, మేకలు, మేకపోతులు, ఎద్దులు, ఎనుగులు అన్ని ఉంటాయి సంతలో. చాలా పెద్ద సంత ఇది. ఒక్కొక్క కట్ట ఉండయి. ఈ పెద్ద అంటే అడుగుతున్నారు. ఎంత అయిపోయావు పెద్ద? పెద్ద ఎంత అయిపోయావు? 16,000. 16,000 చెప్తున్నాడు. ఎక్కువనే రేటు. ఇక్కడ పిల్లలు ఉన్నాయి, ఒక 4 పిల్లలు, 3, 6, 7 ఉన్నాయి. ఎంత చెప్తారయ్యా? ఎంత చెప్తారు? చెప్పలే. 13,500 చెప్తున్నాడు. ఇంతమంది? 14,000 అంటాయి. రేట్ ఎక్కువనే ఉన్నాయి. దేనినే కొన్నాడు. ఈ పక్క కట్ట అమ్మినట్టు ఉన్నారు. ఇప్పుడే కొన్ని తీసేచ్చారు. ఎంతతో పోయినాయి? ఎంతతో పోయినాయి? 12,000. గత 12,000తో పోయినాయంటే ఇంకా 12,000తో పోయినాయి జీవాలు. వీళ్ళు సబ్స్క్రైబర్ అంట. వీళ్ళయ్య జీవాలు అమ్మేశారు. ఎవరు తమ్ముడు? ఎక్కడ? ఇందులో పక్కన ఇక్కడ మీడియం సైజ్ పిల్లలు ఉన్నాయి. అడుగుదాం. పదహారున్నర చెప్తాడు. 24 జీవాలు ఉన్నాయి అన్ని కలిసి. 16,500 చెప్తాడు. సూర్యటంలో తగ్గించాడు. 16,500 చెప్తాడు. 16,500 జత వచ్చేసి మీడియం సైజ్ పిల్లలు. కట్టండి పిల్లలు. అడుగుదాం ఏ రేట్ అయ్యి. ఎంత అయిపోయావునా? ధర అయిపోయినా 14,000. ఎన్ని ఉన్నాయినా?
25 పిల్లలా? ఎంత ఉంటుంది వయసు? వయసు ఎంత ఉంటుంది? మూడు నెలలు ఉంటాయా? మూడు నెలలు పైన 4 నెలలు పిల్లలు ఉంటాయి. ఫిక్స్డ్ ఎలా తగ్గించుకుంటారు? ఇక్కడ కట్ట ఉన్నాయి, కొమ్ములు వచ్చిన పిల్లలు బాగున్నాయి. ఎంతైపోయారా? ఎంతైపోయారు పిల్లలే? అదే రేట్ ఎట్ అయిపోయారు అంట? ఎంత అయిపోయారు అంట? ఒక్కొక్కటి 8,000తో అడుగుతున్నాడంట వీలైదు. ఈ 18,000తో కొన్నారంట ఈ జీవాలు జత వచ్చేసి. పెద్దాయన కొన్నాడంట 18,000తో జత. ఇంకొక కొన్ని పిల్లలు ఉన్నాయి. ఎదేపియానా? ఎంత చెప్తున్నావు? 15,500లా? 15,500లు చెప్తున్నాడు జత. వీళ్ళు బేరం అడుగుతారు, ఎంత కడతారో చూడాలా. వాళ్ళు చెప్పే రేట్ అయితే 15,500లు అంటాడు. వీళ్ళు తగ్గించి అడుగుతారు. 12,000 కంటే స్టార్ట్ చేస్తారు. ఇంకొక మీడియం సైజ్ పిల్లలు ఉన్నాయి. చూద్దాం ఎంత కడుగుతున్నారా. ఎంతైపోయావునా? ఇవ్యా ఏం లేదు ధరలే. 14,000 మిగతా 14,000 చెప్తాడు ఈ పెద్ద. ఈ పక్క మీడియం సైజు పిల్లలు ఉన్నాయి. ఇంకా 5 నెలలు అటు ఉంటాయి కొన్నిదాన్లకు. ఎంతైపోయావునా పిల్లలు? 15,500 చెప్తున్నాడు. ఇంకా తగ్గించుకుంటారా? అదే రెండు తెలియదు. ఎంత కొన్నావు? ఎంత కొన్నావు? 10,000తో కొన్నాడు. అది చూద్దాం ఎంత కొన్నాడు. ఎంత కడిగావునా? 6,000. ఇలా 6,000తో అడిగాడంట. అదే మంచి ఇలా 6,000తో కొన్నాడు. ఇప్పుడే ఏదో కొనింది 6,000తో. ఈ పక్క కట్టడం చిన్న పిల్లలు. ఎంతైపోయానా? 13,500 చెప్తున్నారు. చూద్దాం ఈ పక్క కట్టండి. ఎంతైపోయానా? 13,500 చెప్తున్నాడు. ఈ పక్క ఒక 6 పిల్లలు ఉన్నాయి. ఎంత అయిపోయావు? 6 పిల్లలు ఎంత అయిపోయినావు? కొన్నావా? ఎంత? 12,500 అనే ఉంటాయి. 6 పిల్లలు జత వచ్చేసి 6 పిల్లలు జత 12,000 అనే అంటే